నమస్కారం. మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అది మనిషి జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. ఎనర్జీస్ గురించి మనం వింటూ ఉంటాం, అంటే శక్తులు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి కావచ్చు, ప్రాణశక్తి, కుండలిని శక్తి, వీటిపైనే మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో భాగమే. అంటే సక్సెస్ అయినా, వెల్త్ అయినా, మన హెల్త్ అయినా, మన ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి అంటే హయ్యర్ పొజిషన్కి మనం వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో భాగమే. వీటిపైన అన్ని ఆధారపడి ఉంటాయని చెబుతున్నా చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ గారు ప్రస్తుతం మన ముందు ఉన్నారు, వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇది గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు మీరు. ఇందులో భాగంగా ఎన్నో సందేహాలు వస్తున్నాయి, చాలా మంది క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు, అసలు ఎలా సాధ్యమవుతుంది, ఎలా మేము అసలు క్లాసెస్ అటెండ్ అవ్వాలని చెప్పి చాలా మంది ఎంక్వైరీస్ అయితే స్టార్ట్ అయ్యాయండి. అందులో భాగంగా ముఖ్యంగా అడిగింది సక్సెస్ గురించి. ఎంతమంది అడిగారో ఈ ప్రశ్న అయితే, అంటే సక్సెస్ని కూడా మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చూడొచ్చా, అసలు అలా అట్రాక్ట్ చేయగలమా, మన సక్సెస్ మన చేతుల్లో నిజంగా ఉందా, జస్ట్ ఫేట్ అలా అనడానికి వీల్లేదా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇందులో భాగంగా మీ సమాధానం. చాలామంది సక్సెస్ అనగానే లైఫ్ అన్నమాట, సక్సెస్ ఊరికే రాదు, చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి అనే భావజాలాన్ని ప్రకటిస్తూ ఉంటారు. సక్సెస్ నిజంగానే అద్భుతంగా ఉంటుంది, ఒక విజేతకే తెలుస్తుంది దాని మాధుర్యం. ఎందుకంటే ఎంతో హార్డ్ వర్క్ చేసి సక్సెస్ సాధించిన తర్వాత తన గురించి నలుగురు చెప్పుకుంటూ ఉంటారు, ఆ కష్టమంతా మర్చిపోతాం. కానీ కొంతమంది ఎంత కష్టపడుతూ ఉంటారు, బాగా కష్టపడుతున్నా సరే సక్సెస్ అనేది కనుచూపు మేరలో కనపడదు. ఏంటి దోషం, ఎక్కడ జరుగుతుంది? కష్టమైతే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు, సామర్థ్యాలు ఉన్నాయి, టాలెంట్ ఉంది, ఎనర్జీస్ ఉన్నాయి, కానీ సక్సెస్ రావట్లేదు. దీనికి భగవద్గీతలో మనకు ఒక మంచి వ్యవస్థ ఉంది, యాటిట్యూడ్, ప్రకృతి. నువ్వు నీ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటే నువ్వు సక్సెస్ని పొందగలుగుతావు. సక్సెస్నే కాదు, సామర్థ్యాలని, శ్రేయస్సుని, ఐశ్వర్యాన్ని పొందగలవు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయ భూతి ధ్రువానైతి మతిర్మమ విజయం అంటున్నారు. అంటే అంటే ఏంటంటే, ఎక్కడైతే సంపూర్ణమైనటువంటి ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఒక యుద్ధం చేయాలనుకునేవాడు ఇట్లా నించున్న ఫోర్స్ పెడితే సరిపోదు, ధనుస్సు వీళ్ళెక్కు పెట్టాలి. ఒక యాటిట్యూడ్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. దాన్ని నువ్వు సక్సెస్ని పొందిన స్థితిని పొందడాన్ని యోగేశ్వర అంటాం. యోగం అంటే పొందడం. రెండు ఎనర్జీస్ ఉంటాయి, ఈ రెండు ఎనర్జీస్ని నువ్వు రెండింటిని సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది ఈజీ. ఈ రెండు ఎనర్జీసే మనల్ని యాటిట్యూడ్ని డెవలప్ చేస్తాయి. మామూలుగా కష్టపడే వ్యక్తి కూడా కష్టపడుతున్న దేనికంటే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడానికే. ఒక సక్సెస్ అయిన వ్యక్తి యాటిట్యూడు, ఒక ఫెయిల్యూర్ యాటిట్యూడ్ రెండు వేరు వేరుగా ఉంటాయి. సక్సెస్ అవ్వగానే అప్పటి నుండి వాడు నడక మారుతుంది, అన్ని మారుతాయి. నాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు చదువుకునే సమయంలో. అతను మామూలుగా ఉంటే అసలు డ్రెస్సు మురిగ్గా ఉండేది, ఎలా పడితే అలా వచ్చే వ్యక్తి. సడన్గా ఇస్త్రీ వేసిన బట్టలతో నీట్గా వస్తున్నాడు. ఏంటయ్యా జరిగింది అంటే, వాళ్ళ ఊర్లో వాళ్ళు ఇక్కడే గుంటూరుకు సంబంధించిన సమీప ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళ స్థలాల రేట్లు పెరిగినాయి, దాంతో డబ్బులు వచ్చేసరికి వాడు మారిపోయాడు, చేంజ్ అయిపోయాడు. అంటే ఏంటి, భౌతికమైనటువంటి ఒక అంశం కారణంగా వాడు యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నాడు. కానీ నువ్వు ముందు నుండి యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే భౌతికమైన అంశాలతో సంబంధం లేకుండా నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు సక్సెస్ని. మనం కూడా చెప్పుకుంటాం కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని. ఎవరి మీద అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ ఇంప్రెషన్ అయితే ఉంటుందో అది చెదరదు. అందుకని యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ సిద్ధాంతాలని ఫాలో అవుతారు. అలా యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడానికి మన ప్రకృతి ఏంటి, మన ప్రకృతికి సంబంధించిన బ్లాకేజెస్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా ఎనర్జీస్లు డెవలప్ చేసుకుంటాము, ఈ అంశాలన్నీ మనం అర్థం చేసుకుంటే యాటిట్యూడ్ మీద సాంఖ్య యోగంలోను శ్రద్ధాత్రయ విభాగ యోగంలోను పూర్తి స్థాయి అంశాలు మనకు భగవద్గీతలో ఇచ్చారు. అది ఒక నిఘంటు అనమాట మనకి, యాటిట్యూడ్ని ఎట్లా డెవలప్ చేస్తాం, ప్రకృతి ఎలా ఉంటాయి, సైకాలజీలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాల సైకాలజీస్ ఉంటాయి, 16 రకాల మనస్తత్వాలు ఉంటాయి అని చెప్తున్నారు. 16 రకాల మనుషులు ఉంటారు, అది తమో గుణము రజోగుణము, ఇట్లా ఒక లిస్టే ఉంది. ఈ లిస్ట్కి తగ్గట్టుగా మెడిటేషన్ మెథడ్స్ని కూడా ఇచ్చారు. ఎవరు కూడా అందరూ ఒకే స్థాయి మెడిటేషన్ చేయకూడదనే దాని అర్థం. సో మన యాటిట్యూడ్ ఏంటి, మనం ఎలా మన సంకల్పం, మనం
ఏ స్థాయిలో సక్సెస్ సాధించాలనుకుంటామో ఆ స్థాయిలో నీ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకునేటటువంటి అంశాలని వాళ్ళకి అందించి, అసలు యాటిట్యూడ్ ఏంటి, యాటిట్యూడ్ని ఎట్లా డెవలప్ చేసుకుంటాం, కృతకంగా కాపీ కొట్టినట్టు కాకుండా ఎనర్జీ వైజ్గా యాటిట్యూడ్ని డిజైన్ చేసుకోగలగాలి. ఓకే, అది ఎనర్జీలో సంస్కార రూపంలో యాటిట్యూడ్ రావాలి. అలా పరావర్తనం అయితే తప్ప సక్సెస్ రాదు. 100% దానికి చాలా కష్టపడతారు, ట్రైనింగ్ ఇస్తారు కూడా, యాటిట్యూడ్ కోసం ట్రైనింగ్ కూడా ఇస్తారు. అవునా కదా, నేటి రోజుల్లో ఒక మిస్ ఇండియా అవ్వాలన్న క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి, వాటికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా పడితే ఇలా తలదించుకుని నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని సెలెక్ట్ చేయరు, తల ఎత్తాలి, ఇలా భుజాలు ఇలా ఉండాలి, ఇలా నడవాలి. అదేంటి వాళ్ళ హుందా, వాళ్ళ అభిమానం, స్వాభిమానం ఇవన్నీ వ్యక్తం అవుతుంటాయి కాబట్టి అది విజయానికి కారణమవుతుంది, అది సక్సెస్కి కారణమవుతుంది. ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో ఉంటాయి. విశ్వరూప సందర్శనంలో కావచ్చు, శ్రద్ధాత్రయంలో కావచ్చు, గుణత్రయంలో కావచ్చు, ఇవన్నీ యాటిట్యూడ్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు బాణాలు పడేసేసి కళ్ళమన్నీళ్ళు గారు తలదించుకొని ఉన్నాడు ఫస్ట్ అధ్యాయంలో, ఆ విశ్వరూప సందర్శన యోగం దాటగానే ధైర్యవంతుడైపోతాడు, నాకు అర్థమైపోయింది, నేను యుద్ధం చేస్తా అంటాడు. అలా తన యాటిట్యూడ్ని కేవలం భగవద్గీత శ్లోకాలతో ఎలా డెవలప్ చేశారో వాటిని సరిగ్గా లాజికల్గా మనం అర్థం చేసుకుంటే మనం సక్సెస్ సాధించవచ్చు. అయితే ఈ ఇది థియరీ పార్ట్గా ఇస్తూ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అందించే ప్రక్రియ మనం చేస్తాం. ఆ ప్రక్రియ అంటే ఎలా చెప్తారండి? టాపిక్ వైజ్ తీసుకుంటాం. ముందు బేసిక్గా వాళ్ళ ఎనర్జీస్ని అర్థం చేసుకుంటాం. సక్సెస్ కావాలి అంటే సక్సెస్ ఎందుకు రావట్లేదు, వాళ్ళల్లో ఎనర్జీస్లో ఉండే దోషాలు ఏంటి, ఎక్కడ వాళ్ళు బ్లాక్ అవుతున్నారు, ఏ విధమైనటువంటి అఫర్మేషన్స్ని వాళ్ళు నాతో మాట్లాడుతూ రిలీజ్ చేస్తుంటారు, ఇవన్నీ గమనించి వాటిని మార్చుకోమని చెప్తాం. ఇప్పుడు కొంతమంది ఊరికే అయిపోయింది, పోతామేమో, ఇంకేముందిలే ఇలాంటి పదాలే కదా కొంప ముంచేది. ఊరికే వదిలే, అట్లా ఊరికే రిలీజ్ చేసేటటువంటి పదాలు జీవితాన్ని మార్చేస్తాయి, అలా అయ్యేదాన్ని కూడా అవ్వకుండా చేస్తాయి. అందుకే ఇట్లాంటి అఫర్మేషన్స్ దగ్గర వాళ్ళని జాగ్రత్తగా ఉంచి పాజిటివ్ అఫర్మేషన్స్ ఎట్లా జనరేట్ చేస్తాం, కుండలిని స్థాయిలో ఎలా మేనిఫెస్టేషన్ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్పుకొని సక్సెస్ని తొందరగా పొందేలాగా చేస్తాం. ఎన్ని రోజులు అని అలా మనం ఏమైనా లెక్క ఈజీగా చెప్పొచ్చు, వాళ్ళకి అర్థమైపోతుంది. ముందు ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన తన జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు, సో అది ఆ వే ఆ మార్గాన్ని కూడా చెప్తారా, లేకపోతే తను వెళ్ళే మార్గాన్ని కూడా ఇండివిజువల్గా గైడ్ చేస్తాం, అది కూడా అవసరం అవుతుంది. వాళ్ళు ఎందుకు చాలా మంది స్పిరిచువల్ మార్గంలో దిగుతారు, చాలా మంది సక్సెస్ అవ్వరు. ఆధ్యాత్మిక మార్గంలో దిగడం అంటే అంత ఆషామాషి కాదు, దానికి చాలా స్థాయి ఎనర్జీస్ ఉండాలి, సహస్రార స్థాయిలో ఎనర్జీస్ ఉండాలి. కేవలం మణిపూర్ స్థాయిలోనో స్వాదిష్ట, చాలా మందికి చెప్తాను నేను ఈ విషయం, ఊరికే బాగుంది కదా అని చెప్పి ఫీల్డ్లోకి రావద్దు, ఈ ఫీల్డ్లో ఉన్న నాకు తెలుస్తుంది ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, మీరు ఆ స్థాయి ఎనర్జీస్ పెట్టుకుంటే తప్ప సక్సెస్ కాలేదు. మీరు ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఆ రంగం ఏ స్థాయి ఎనర్జీస్ని మీ దగ్గర నుండి కోరుకుంటుంది, మీరు ఆ స్థాయి ఎనర్జీస్ మీరు పెట్టకుండా సక్సెస్ అనేది రావడం కుదరదు. దానికి మీరు ఎలాగైనా సరే మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, ఎలాగైనా సరే మీ ఎనర్జీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓకే నాలో ఈ మార్పు లేదు, అవును గురూజీ నిజమే మీరు చెప్పింది కరెక్టే, నేను ఇప్పటిదాకా ఇలానే ఉన్నా, సో నేను మారతా అనేటటువంటి భావం వాళ్ళకి కలుగుతుంది మన క్లాసుల్లోనే. ఇటు ఇటు ఆధ్యాత్మికతనే అందుకుంటున్నారు, అటు లౌకికంగా ఎలా ఎనర్జీస్ని డెవలప్ చేసుకుంటూ అటు బంధం వైపుకి వెళ్లకుండా హాయిగా ఉండే విధానాన్ని వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఈ టెక్నాలజీ ద్వారా. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో మొత్తం మీద సక్సెస్ ఖచ్చితంగా సాధ్యమవుతుంది, ఒక యాటిట్యూడ్ ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు 10 సంవత్సరాలు కష్టపడేది యాటిట్యూడ్ కోసమే కదా, గెలిచిన యాటిట్యూడ్ ని వాడికి ఆ విధమైనటువంటి వ్యవస్థను వాడికి మనం అందిస్తే వాడు నెలలోనే సక్సెస్ అవుతాడు, 100% సక్సెస్ అవుతాడు. ఇదంతా మొత్తం రిఫ్లెక్షన్ అనమాట. మాకు ఇంత సైన్స్ని క్రియేట్ చేయడానికి బేస్ మాకు ఉన్నది ఏంటంటే శంకరాచార్యులు వారు చెప్పిన బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే కొటేషన్. అది ఎలా అంటారు, బ్రహ్మ సత్యం నేనే సత్యం, అహం బ్రహ్మాస్మి అన్నాడు కదా, నేను ఏదైతే నేనే బ్రహ్మని, నేనే క్రియేటర్ని, నేనే క్రియేట్ చేయాలి దేనైనా సరే, పాజిటివ్ని క్రియేట్ చేయాలన్నా నెగిటివ్ని క్రియేట్ చేయాలన్నా నేను క్రియేట్ చేసేదే అనేది ఆయన ఆయన చెప్పినటువంటి వాక్యం మాకు బలం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఈ మిగతా జగత్ ఏదైతే ఉందో అదంతా రిఫ్లెక్షన్ ఏరియా, నా ఎనర్జీస్ ప్రకారమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ చిన్న అంశాన్ని మేము ప్రేరణగా తీసుకుని ఇంత పెద్ద సబ్జెక్ట్ని మనం డెవలప్ చేయడం జరిగింది. యూ కెన్ క్రియేట్ యువర్ సక్సెస్, యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. వీటిపైన ఇలా క్లాసెస్ లాగా చెప్తూ ఉన్నారు, మరి ఇవి నేర్చుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ రూపంలో ఎలా అండి మిమ్మల్ని సంప్రదించడం? ఎలా, జస్ట్ నాకు మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు, అలాగే కాల్ చేయొచ్చు. వాళ్ళు ఎంత మేము వాళ్ళ
మా టైం మొత్తం వాళ్ళకే కేటాయిస్తున్నాం. సో రిజిస్ట్రేషన్స్ అంటే ఉంటాయా మనకి? వెంటనే ఫోన్ చేయగానే రిజిస్టర్ అయిపోవచ్చు. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ ఎనర్జీస్ ఇవన్నీ చెప్పుకుంటాము. 1 or 2 days క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. 1 or 2 days వాళ్ళని లాగేసుకుంటాం ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ లోకి. స్పీడ్ గానే ఉంటాయి, ఏం పోస్ట్ పోన్మెంట్ ఏమి ఉండదు. అయితే ఏంటంటే మాకేంటంటే వాళ్ళ ఎనర్జీస్ డెవలప్ అయ్యేలాగా మేము చెప్తాం. వాళ్ళకు అనుగుణంగా చెప్పాలి. నాకు వచ్చు కదా అని చెప్పి నేను చాలా చెప్పగలను. అలా చెప్పకుండా అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి తినిపించకుండా వాళ్ళ ఎనర్జీకి తగ్గట్టుగా టాపిక్ ని మేము డిజైన్ చేసుకొని వాళ్ళకి తేలిక తేలికగా చెప్పుకుంటూ ఇక కఠినం వైపు తీసుకెళ్తాం. బ్యాచ్లు క్రియేట్ చేయడానికి కారణం నభూతో నభవిష్యత్. ఇప్పటి వరకు లాఫ్ అట్రాక్షన్ లో లాఫ్ అట్రాక్షన్ ఏ కోచ్ చేయని ధైర్యం మనం చేస్తున్నాం. ఎడ్యుకేషన్ కి ఎడ్యుకేషన్ అని, డివోషన్ కి డివోషన్, బిజినెస్ కి బిజినెస్, సక్సెస్ కి సక్సెస్, వెల్త్ కి వెల్త్, గోల్ కి గోలు, హయ్యర్ పొజిషన్ అంటాం. అంటే మనం ఉన్నత స్థితిని పొందడానికి, మన ఎనర్జీస్ ని డెవలప్ చేసుకోవడానికి హయ్యర్ ఇట్లా 10 విభాగాలను మనం క్రియేట్ చేసి ఎవరికి వాళ్ళకి శిక్షణ అందించే మొట్టమొదటి ప్రయోగం మొట్టమొదటిసారి చేస్తున్నాం. అది కూడా భారతీయ సనాతన సంస్కృతి చెప్పినటువంటి మెథడ్లతో లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం కూడా మనమే మొట్టమొదటిసారి చేస్తున్నాం. సో ఇందులో భాగస్థులు అవ్వాలంటే వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనానండి, ఏజ్ లిమిట్ ఉంటుంది? ఏజ్ లిమిట్ ఏం లేదు. ఇప్పుడు కిడ్స్ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి కిడ్స్ ప్రత్యేకంగా వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తాం. వాళ్ళకి ప్రహ్లాద చరిత్ర ఇట్లాంటి అంశాలని వాళ్ళకి నేర్పిస్తాం. వాళ్ళు చక్కగా కొన్ని భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తాం. వాళ్ళకి మంచి మంచి కథలు, కథల ద్వారా వాళ్ళు ఈజీగా తేలిగ్గా అర్థమయ్యేటటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. బ్రీతింగ్ పెంచుకోవడానికి జస్ట్ బీజాక్షరాలు చెప్తుంటే వాళ్ళకి ఎనర్జీస్ రేజ్ అవుతాయి. నేను క్రియాయోగ గురువుని కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా సక్సెస్ చూస్తారని 100% 100%. 22వ మనకి సెషన్ ఉంటుంది, ఫిబ్రవరి 22. ఫోన్ చేసి రిజిస్టర్ అయిపోవచ్చు. మార్నింగ్ టైం 2 hours సెషన్ ఉంటుంది, 6 to 8 సెషన్ ఉంటుంది. ఎవరికి అనుకూలమైన 6 to 8, అలాగే 10 to 12 మధ్యాహ్నం, ఈవినింగ్ 6 to 8 ఉంటుంది. 2 hours సెషన్ ఉంటుంది. చక్కగా 2 hours లో వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మొత్తం అందించడం జరుగుతుంది. వాళ్ళు నిర్ణయం చేయొచ్చు. ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు, ఏ దేశంలో ఉన్నాయి ఎక్కడ ఉన్నా కూడా నేర్చుకోవచ్చు. నేను పర్సనల్ గా కూడా అందుబాటులో ఉంటాను. యాప్స్ ఉన్నాయి మనకి, చిగురు క్రియాయోగా అని. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళవు. అంత సెక్యూర్ గా ఉంటూ వాళ్ళకి సబ్జెక్ట్ అందించే ప్రయత్నం చేస్తాం. స్పెషల్ సెషన్స్ లో ఎవరిని ఎవరు కలవనీయకుండా దగ్గర దగ్గరగా పర్సనల్ సెషన్ ఉన్నట్టే ఉంటుంది. స్పెషల్ సెషన్ అందరూ ఒక దగ్గరే ఉండరు. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు అడగగలుగుతారు, ప్రశ్నించదలుచుకుని. అందుకే స్పెషల్ సెషన్స్ యాడ్ చేసాం. ఎప్పుడైతే వాళ్ళకి సబ్జెక్ట్ లో పట్టు వచ్చిందో అప్పుడు గ్రూప్ సెషన్స్ పెడతాం. అప్పటిదాకా వాళ్ళు గ్రూపుల్లో ఉండరు. గ్రూప్ లో మెథడ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలనే గ్రూప్ సెషన్స్ లో చెప్పడం జరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంటారంటే ప్రత్యేక శ్రద్ధ 100% తీసుకోవాలి కూడా. ఎందుకంటే వాళ్ళకి కొత్త వ్యవస్థ కాబట్టి ఇప్పటిదాకా విసిగి వేసారి ఆ మెథడ్ అని ఈ మెథడ్ అని శాస్త్రీయబద్ధం కానివి, ఆచరణాత్మకం కానివి, హేతుబద్ధం లేనివి, లాజికల్ థింకింగ్ లేనిది, ఏదో పేపర్ మీద ఇట రాసుకో అట్లయిపోతుంది ఇట రాసుకో అట్ల, అట్లాంటి వ్యవస్థ సృష్టిలో ఉండదు. సృష్టి నిన్ను చూసేది ఇంటెలిజెన్స్, నీ ఎనర్జీస్ చూసుకుంటూ అది స్పందిస్తుందే తప్ప నువ్వు ఏదో ఇక్కడ చూసుకొని చేస్తుంటే దానికి తెలియదు. ఇది మన శాస్త్రీయమైన సనాతన సంస్కృతి చెప్తుంది ఏంటంటే శక్తి స్వరూపాన్ని దేవతగా కొలిచే వ్యవస్థ మనది. శక్తిని మనం డైరెక్ట్ కొలుస్తాం. మనం ఆయుధాలు ఎందుకు ఉంటాయి ప్రతి దేవతకి? మేము శక్తులమయ్యా, మేము హ్యూమన్ బీయింగ్స్ కాదు, మేము ఎనర్జీస్, వీఆర్ ఎనర్జీస్ అని చెప్పడం అనమాట దాని అర్థం. సో ఎనర్జీని కొలిచే సంస్కృతిలో మనం ఉన్నాం కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మనదే. మన దగ్గర ఉండే సబ్జెక్ట్ని వాళ్ళు ప్రేరణ పొందే ఆ టెక్నిక్స్ కనిపెట్టారు, కానీ ఆ టెక్నిక్స్ ఏమాత్రం కూడా ఆచరణాత్మకం కావు. 100% ఇవన్నీ మన సంపద, మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన తాతలు ముత్తాతలు మనకు అందించింది, రేపొద్దున మనం మన తర్వాత తరాలకు అందించాలి. మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకుని క్లాసెస్ నేర్పించడం అనేది చాలా సంతోషం గారు. నమస్కారం అండి. ధన్యవాదాలు. సో విన్నారు కదా, ఇదే అంశం పైన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే గురువు గారితో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద వారి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.